హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం ఒక స్పెషల్ స్నాక్ ని తయారు చేసుకుందాము. ఈ స్నాక్ ని మనం ఒక్కసారి తయారు చేసుకుంటే నెల రోజుల పాటు తినచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటూ తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటానికి 2 నిమిషాల్లో మీరు వీటిని ఫ్రై చేసి ఇచ్చేసేయచ్చు, టేస్టీగా తినేస్తారు. ముందుగా ఇక్కడ నేను ఒక 4 బంగాళదుంపల్ని తీసుకున్నాను. బంగాళదుంపలు మొత్తాన్ని కూడా ఇలాగా మిడిల్ కి కట్ చేసేసుకొని మొత్తాన్ని కూడా మనం ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసుకొని దుంప అంతా కూడా బాగా ఉడికేలాగా ఉడకపెట్టుకోవాలి. మనం బంగాళదుంపల్ని ఉడకపెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా దాంట్లోకి 1 స్పూను ఉప్పును వేసి ఉడకపెట్టండి. అప్పుడు దుంప చిదురైపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది. అది ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఉప్పు మనం ఆల్రెడీ బంగాళదుంప కర్రీలోకి కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను వామును కూడా వేసుకుందాము. డైజెషన్కి ఎంతో యూజ్ అవుతుందండి. వామును ఎప్పుడు వేసినా కూడా ఇలాగా నలుపుతూ వేయండి. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కనీసం 1/4 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి. అంటే కప్పు మెజర్మెంట్తో అయితే 1/2 కప్ నూనె పడుతుంది. ఇలాగా నూనె మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా ఇలాగ నలుపుతూ చేయండి. చూడండి, ఇలాగ మనం పట్టుకుంటే గట్టిగా పిండి అనేది ఊడిపోకుండా ఉండాలి. అప్పుడు మనం చేసుకున్న ఏ రెసిపీ అయినా కూడా సూపర్ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల పిండిని తీసుకున్నాం కదండి. 2 కప్పులకి నాకు పట్టిన నీళ్ళైతే 1/2 కప్ మాత్రమే. ఇలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. పిండిని కనీసం 1-2 నిమిషాల పాటు మర్దనా చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనం ఉడికించిన బంగాళదుంపలన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా ఇలాగ నీట్గా తీసేద్దాము. పొట్టును తీసేసి బంగాళదుంప మొత్తాన్ని కూడా మనం మెత్తగా చిదురుముకోవాలండి. ఉండలు మాత్రం అస్సలకి ఎక్కడా లేకుండా చూసుకోండి. ఈ పాయింట్ మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీరు 1/4 స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం 1/2 స్పూను మాత్రమే ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. చాట్ మసాలా పౌడర్ వేయటం వల్ల దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అలాగే 1/2 స్పూను గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయల పొడిని కూడా వేసుకుందామండి. దీనివల్ల డైరెక్ట్ స్పైసీనెస్ అనేది మనకి తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. వీటితో పాటుగా మనకి ఈ ఆలు మిశ్రమం అంతా కూడా బైండింగ్ అవ్వటానికి 1-2 స్పూన్ల బియ్య పిండిని అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. దీనివల్ల మనకి బంగాళదుంప కర్రీ స్టఫ్ చేసినా కూడా విడిపోకుండా అలాగే ఉంటుంది. మనం దీని మొత్తాన్ని కూడా ఇప్పుడు నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. చేతితో మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని చిన్న చిన్న గోళీల్లాగా తయారు చేసుకోండి. చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదండి, ఆ సైజులో తయారు చేసుకోండి, సరిపోతుంది. మొత్తం బాల్స్ని కూడా మనం ఒకటేసారి రెడీ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము. మీరు చేసే రోజ్ ఫ్లవర్ని బట్టి మీరు ఈ ఉండని కూడా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ని చేస్తున్నాను, అందుకని చిన్న చిన్న ఉండల్ని తయారు చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. అలాగే ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్ద కూడా మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఈ పిండి ముద్దలో నుంచి మనం 1/2 క్వాంటిటీ తీసుకుందాము. ముందుగా సగం పిండి ముద్దతో చేద్దాము, తర్వాత మిగిలిన సగంతో తయారు చేసుకుందాము. అప్పడాల పీటకి కానీ లేదా ఏదైనా ప్లెయిన్ సర్ఫేస్ ని కానీ తీసుకొని దానికి కొంచెం నూనెని కానీ లేదా ఇలా పొడి మైదా పిండిని కానీ డస్టింగ్ చేసుకొని మనం రౌండ్గా అంటే షేప్ రావాల్సిన అవసరం ఏం లేదండి. మరీ పలుచగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా మనం చపాతీలను ఎలాగైతే చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మనం దీని మొత్తాన్ని కూడా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన ఇంట్లో ఏదైనా బాక్స్ మీద మూత ఉంటుంది కదండి, దాని సహాయంతో మనం ఇట్లాగా రౌండ్ షేప్స్ లాగా తయారు చేసుకోవాలి. ఎన్నైతే వస్తాయో మొత్తం అన్నిటినీ కూడా మనం ఒకటేసారి రెడీ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదండి, ఆ పిండి ముద్దని మీరు పారేమాకండి. మళ్ళీ పిండిలో కలుపుకొని మళ్ళీ మనం
రోజ్ కుకీస్ ని అంటే ఈ రోజ్ సమోసాని మనం తయారు చేసుకోవచ్చు. మొత్తాన్ని కూడా ఒకటేసారి ఇలాగ తయారు చేసుకోండి, సరిపోతుంది. ఇప్పటి నుంచి వీడియో అనేది అస్సలకి మిస్ అవ్వద్దండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్. మనం ఒక చాక్ ని తీసుకోవాలి, మిడిల్ పార్ట్ ని వదిలేసేయండి. ఇలాగ మిడిల్ పార్ట్ ని వదిలేసేసి నాలుగు ఘాట్లని పెట్టుకోవాలి చాక్ సహాయంతో. ఇలాగ ఫోర్ సైడ్స్ కి కూడా ఫోర్ మార్క్స్ అనేవి పెట్టుకోండి, మిడిల్లో వదిలేసేయండి. ఆ ప్లేస్ లో మనం ఈ ఆలు మిశ్రమాన్ని పెడతాము. అలాగే మనం ఏదైతే చేసుకుంటామో అవి విడిపోకుండా ఒక 2 స్పూన్ల మైదాపిండిలోకి కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్ని మనం సైడ్స్కి అప్లై చేద్దాము. అప్పుడు మనం తయారు చేసుకున్నవి అస్సలకి ఊడిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తాయి. ఇప్పుడు ఏదైతే మనం ముందుగా తయారు చేసుకున్నామో బాల్ని, ఆ బాల్ మొత్తాన్ని కూడా మనం మిడిల్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఎడ్జెస్కి మనం మైదాపిండి మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదండి, దాన్ని జస్ట్ ఇలాగా అప్లై చేసేయటమే. మనం ఇలాగా మూడు వైపులకి కూడా ఏదైతే మనం త్రిభుజాకారాన్ని తీసుకున్నామో దానికి మూడు వైపులకి కూడా ఇలాగ పెట్టుకోవటమే. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలో నెమ్మదిగా చూడండి. ఒక లేయర్ని తీసుకోండి, ఇలాగ ఆలు చుట్టూతా పెట్టండి. ఇంకొక లేయర్ని తీసుకోండి, ఆ లేయర్ మీద నుంచి ఆలు మీదకి పెట్టండి. మళ్ళీ ఇంకొక లేయర్ని తీసుకొని అలాగ పెట్టేసేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్లేవర్ అయిపోయిందో మనకి. సూపర్ పర్ఫెక్ట్గా రోజ్ సమోసా అనేది తయారైపోయింది కదండి. ఎవరైనా గెస్ట్లు వచ్చారే అనుకోండి ఇలాగా చేసి పెట్టండి. వీటిని మనం ఏదైనా 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనీసం నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అప్పటికప్పుడు నూనెని వేడి చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ రోజ్ సమోసాని మనం వేడివేడిగా డీప్ ఫ్రై చేసుకోవటమే. అంతేనండి, మనం వీటిని వేసిన వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఇలాగ వేసి వదిలేసేయండి. దానంతటా అవే ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంతైతే రోజ్ సమోసాని చేస్తామో అంతవరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా మనం నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. వీటిని తిప్పాల్సిన అవసరం కూడా లేదండి, నూనె ఆటోమేటిక్గా లోపల దాకా వెళ్ళి మంచి గోల్డెన్ కలర్ అవుతాయి. చూడండి మనకి ఈ కలర్లోకి మారంగాల్ని ఇలాగా నెమ్మదిగా మనకి ఏదైతే సైడ్ కొంచెం ఫ్రై అవ్వదు అనుకుంటారో అలాగ ఫ్రై చేసేసుకొని ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి దీన్ని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి, బ్యూటిఫుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం సూపర్ టేస్టీగా సమోసాని డిఫరెంట్గా తయారు చేసాం కదండి. మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఇంటికి వచ్చే గెస్ట్లకు కానీ ఇలాగ డిఫరెంట్గా తయారు చేసి పెట్టండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు, అంత సూపర్ టేస్టీగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చిందా అండి? బేసికల్గా సమోసాలోకి మిర్చిని కానీ లేదా టమోటా సాస్ని కానీ యాడ్ చేసుకొని తింటారు కదా, దీనికి కూడా అంతేనండి. తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. అన్నట్టు కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. స్పెషల్ మినీ మిక్సీని గెలుచుకోవచ్చు. అలాగే ఏదైతే మనకి ఎక్స్ట్రా పిండి మిగిలిపోయింది కదండి, దాన్ని నేను వేస్ట్ చేయకుండా ఇలాగా కాజాల్ లాగా తయారు చేశాను. జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, డీప్ ఫ్రై చేయండి, కొంచెం ఉప్పు కారం చల్లండి. అవి కూడా మీకు స్నాక్స్ కింద ఉపయోగపడతాయి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గంటను కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఆలు సమోసా. ఎంతో టేస్టీగా ఉంటాయి కదండి, బయట తింటూ ఉంటాం కదా, అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఇంట్లోనే ఈ ఆలు సమోసాని స్వీట్ షాప్లో లాగా బేకరీలో లాగా ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా నేను ఇవాళ మీకు చూపించేస్తున్నాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ముందుగా ఆలు సమోసాకి మనం పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకోవటానికి వెడల్పాటి గిన్నెలోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేద్దాము. అలాగే 1/2 స్పూను ఉప్పును కూడా వేద్దాము. అలాగే 1/2 స్పూను వాము అండి. ఈ వాముని మనం ఇలాగా క్రష్ చేసి యాడ్ చేయాలి. ఇలాగా యాడ్ చేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, సమోసా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. పిండి కలపటం జాగ్రత్తగా గమనించండి, పిండిలోనే మనకి సమోసా టేస్ట్ అంతా కూడా ఉంటుంది. అలాగే 3 స్పూన్లు ఆయిల్ని నేను ముందుగా ఇలాగ వేడి చేశాను. ఈ వేడి నూనెని దీంట్లోకి యాడ్ చేయాలి. ఈ నూనెకి
బదులుగా మీరు నెయ్యిని కానీ లేకపోతే వెన్న పూసనైనా వాడచ్చు. నూనె కాలుతుంది కాబట్టి ఇక్కడ నేను స్పూన్ తోటి ఇలాగా కలుపుతున్నాను. తర్వాత కొంచెం చల్లారాక మనం పిండి మొత్తాన్ని కూడా ఇలాగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనం ఇలాగ చేత్తో ప్రెస్ చేస్తే ఇలాగ ఉండలాగా పడాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీకి కలిపినట్టుగా సాఫ్ట్గా కలపకూడదండి, గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి సమోసా చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి మొత్తాన్ని కూడా మనం ఇలాగ టైట్గా కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగ మర్దనా చేసుకొని దీని మీద మూత పెట్టేసి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము. ఈలోపు మనం ఆలూ సమోసాలోకి స్టఫ్ని కూడా తయారు చేసుకుందాము. ఇక్కడ నేను ఒక పెద్ద బంగాళదుంపని ముందుగానే ఉడకపెట్టేశానండి. ఒక్కటైతే మీకు సరిపోతుంది. ఈ బంగాళదుంప మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా మనం ఇలాగ రిమూవ్ చేసేయాలి. తర్వాత స్టవ్ మీద ఇలాగ వెడల్పాటి బాండి పెట్టుకొని దీంట్లోకి ఇంకొక 3 స్పూన్లు నూనెని యాడ్ చేద్దాము. నూనెంతా కూడా బాగా వేడయ్యేలాగా చూద్దాము. ఇలాగ నూనె మొత్తం కూడా వేడయ్యాక దీంట్లోకి 1/2 స్పూను జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేద్దాము. పచ్చిమిరపకాయల కారంతో ఇక్కడ మనం స్టఫింగ్ని తయారు చేసుకుంటున్నామండి. అలాగే 1 ఉల్లిపాయని ఇలాగ వీలైనంత సన్న ముక్కలుగా తరుక్కుందాము. అలాగే 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ కూడా ఇలాగ తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దాము. అంటే ఉల్లిపాయలో ఉండే పచ్చి వాసన మొత్తం కూడా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న 1/2 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం పాటు ఇలాగే వేగేలాగా చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న 1 బంగాళదుంప ఉంది కదండి, ఆ బంగాళదుంపని మనం చేత్తోటి ఇలాగ ప్రెస్ చేస్తూ మెత్తడిగా ఇట్లాగా యాడ్ చేద్దాము. దీంట్లోకి చిటికెడు పసుపును కూడా వేద్దాము. అలాగే 1/2 స్పూను ఉప్పును కూడా వేద్దాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి ఇంకొక 2 నిమిషాల పాటు బాగా వేగేలాగా చూద్దాము. చూడండి, మనం చాలా తక్కువ మసాలాలతోటి చాలా ఈజీగా ఇంట్లోనే ఆలూ సమోసాని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా టేస్టీగా కూడా తయారు చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని కూడా బాగా మెచ్చుకుంటారు. అలాగే ఈలోపు మనకి పిండి మొత్తం కూడా బాగా నానిపోయింది కదండి. ఇలాగా మనం పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఈ ఉండల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఓవెన్ షేప్ లో తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే పిండిని పల్చగానే సాతున్నాను. ఇలాగ సాదటం వలన మనకి సమోసా అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలాగ సాదుకున్నాక దీన్ని ఇలాగ చాక్ తోటి 2 ఈక్వల్ పార్ట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మనకి ఎన్నైతే కావాలో షీట్స్ అన్నిటినీ ఎట్ ఎ టైం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగ షీట్స్ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాక సేమ్ ఇందాక నేను చూపించినట్టుగా మధ్యలోకి కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కోన్ ఆకారంలోకి కట్ చేయాలి. తర్వాత ఇలాగ చూపించినట్టుగా ఇలాగ మధ్యలోకి కర్రీని స్టఫ్ చేసి ఈ ఎడ్జెస్ని టైట్గా క్లోజ్ చేయాలండి. ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి సమోసా అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే మిగిలిన అన్ని సమోసాలని కూడా తయారు చేసుకుందాము. నేను మీకు ఇంకొక సమోసాని నెమ్మదిగా తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఈ ఎడ్జెస్ 2 ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ 2 కూడా మనం ఇలాగ ఒకదాని మీదకి ఒకటి నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఈ 2 కూడా టైట్గా క్లోజ్ చేయండి. టైట్గా క్లోజ్ చేశాక ఈ మధ్య భాగంలోకి మనం ఆలూని స్టఫ్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న కూరని స్టఫ్ చేసుకొని ఈ ఎడ్జెస్ని కూడా టైట్గా పెట్టేసుకోవాలి. చూసారా, మనం పిండి మొత్తం తోటి 10 సమోసాలని తయారు చేసుకున్నాము. చూసారా, మనం 1 కప్పు పిండితోటి ఒకటే 1 బంగాళదుంపలతోటి 10 సమోసాలని ఈజీగా తయారు చేసుకున్నామండి. ఇంటిల్లి పాది కూడా చాలా హ్యాపీగా తృప్తిగా తినొచ్చు. ఇప్పుడు ఈ సమోసాలని ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూద్దాము.
వీటిని ఫ్రై చేసే ముందు ఒక స్టెప్ని గుర్తుపెట్టుకోండి. వీటి మొత్తాన్ని కూడా 10 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి. అప్పుడు సమోసా అంతా కూడా మనకి పూర్తిగా డ్రై అవుతుంది. డ్రై అయ్యాక ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అవ్వాలండి, ఎక్కువ వేడి అవ్వకూడదు. ఈ స్టెప్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎట్ ఎ టైం ఎక్కువ సమోసాలను వేసుకోకుండా 3 నుంచి 4 సమోసాలని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలాగా సమోసాలని యాడ్ చేశాక మీడియం హీట్లోనే మనం ఈ సమోసాలని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రెండు వైపులా కూడా క్రిస్పీగా వస్తాయి, అలాగే లోపల కర్రీ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వెంటనే కదపకుండా 2 నిమిషాలు ఆగాక మనకి ఇలాగ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలాగే మిగిలిన అన్ని సమోసాలను కూడా ఫ్రై చేద్దాము. చూసారా, మనకి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటుంటే ఈవెన్గా ఫ్రై అవుతున్నాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తున్నాయి కదండి. ఇలాగే మిగిలిన అన్ని సమోసాలను కూడా వేయించుకుందాము. ఒకటేసారి మనం ఎక్కువ హీట్ పెడితే పైన వరకే మనకి ఫ్రై అవుతుందండి, అలాగే లోపల పిండి పిండిగానే ఉంటుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంటే మనకి పర్ఫెక్ట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన ఆలూ సమోసా తయారైపోయినాయండి. పైనంతా కూడా క్రిస్పీగా ఉన్నాయి, లోపలంతా కూడా కర్రీ సూపర్ టేస్టీగా ఉంది. దీంట్లోకి మనం టమాటా కచప్ని కానీ లేకపోతే ఉత్త సమోసాలు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. ఈ సమోసాలు మీకు ఎలా కుదిరినాయో కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. అలాగే మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.